ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మనకు బాగా తెలిసిన చరిత్ర, ఇద్దరు అన్నదమ్ములు కలిసి దేవునికి అర్పణ తీసుకుని వెళ్ళారు. అర్పణ శ్రేష్టమైనదే, కానీ దేవుడు ఒకని అర్పణ మాత్రమే అంగీకరించడం, మరొకని అర్పణ ఆయన అంగీకరించకపోవడం ఒక గొప్ప చరిత్రను సృష్టించింది. ఎందుకంటే చూసేదానికి అది చిన్న కార్యమే అన్నట్లుగా కనబడినప్పటికీ ఆ చరిత్రలో ఆశ్చర్యమైన సంగతులు ఎన్నో మనం చూస్తామండి. ఎందుకంటే అంగీకరించింది దేవుడు. ఆ తృణీకరింపబడిన వ్యక్తికి కోపం రావాల్సింది దేవుని మీద. ఇద్దరు అర్పణలు తీసుకుని వచ్చారు. ఒకని అర్పణ ఆయన అంగీకరించాడు, మరొకని అర్పణ ఆయన అంగీకరించలేదు. తప్పెవరిది? దేవుంది కదా. కానీ ఆ తృణీకరింపబడిన ఆ వ్యక్తికి తమ్ముని మీద ఈర్ష్య కలిగింది. వాస్తవానికి అతను తప్పేమీ లేదు. దేవుడైనా కూడా ఒకని అర్పణ ఎందుకు అంగీకరించాడు అనంటే, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనుక, గుండె లోతులు చూడగలిగిన ప్రభువు గనుక, మనఃపూర్వకంగా తీసుకుని వచ్చిన ఆ అర్పణని ఆయన అంగీకరించాడు. అంతే, అంతకు మించినది ఏమీ లేదు. కానీ ఇతని అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అనంటే, మనం ఇట్టే గుర్తుపట్టవచ్చు, అతని అర్పణ హృదయపూర్వకంగా మనఃపూర్వకమైనది కాదు. అందుకే దేవుడు ఆ అర్పణ అంగీకరించలేదు. ప్రిలరా, దేవుడు మన అర్పణ కంటే ముందు మనల్ని అంగీకరించాలి, మన మనస్సును అంగీకరించాలి. అర్పణ కంటే ముందు మన సమర్పణ కావాలి దేవునికి. అంతేగాని మీరు సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇబ్బందులు పడుతూ మా కర్మిది అన్నట్లుగా ఏదో అర్పణ తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఇస్తే ఆయన స్వీకరించేవాడు కాదండి. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. అలాంటప్పుడు మరి ఈ అర్పణ ఆయనకి ఎందుకు అనంటే, మన యథార్థ ప్రవర్తనకి, మన మనఃపూర్వకమైన క్రియలకి నిదర్శనం. అంతకు మించి దేవునికి మనమిచ్చేది ఏదో అవసరమై ఉండి కాదు. మనం ఇచ్చిన దానితో ఆయన కార్యకలాపాలు చేసుకోవాలని కాదు. మన యథార్థమైన హృదయానికి క్రియారూపకం ఏంటి? మన మనఃపూర్వకమైన మనస్సుకి, కార్యాలకి నిదర్శనం ఏంటి? గనుక ఆ ఆధ్యాత్మికమైన విషయంలో కయ్యును ఓడిపోయాడు. తమ తమ్ముని మీద కోపం వచ్చేసింది, ఈర్ష్య కలిగింది, కొట్టి చంపేశాడండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి హత్యగా గావించబడింది, రక్తపాతం జరిగింది. దేవుడు కయ్యను నొసట బొట్టు పెట్టి అతనిని శపించబడిన వానిగా ముద్రించి తోలివేశాడు. బాధకరమైన చరిత్రనే మనం చూడవలసి వస్తుంది. అంటే ఈ చరిత్రలో మనం నేర్చుకోవలసింది, మనం చేసేది మనఃపూర్వకంగా ఉండాలి. చూడండి, నిర్గమాకాండం 35:29 వాక్యంలో మనం చదివితే, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారు ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. చూసారండి, ఇక్కడ మనం గమనిస్తే మోషే ఒక బృహత్తరమని పని పెట్టుకున్నాడు. దేవుడు ఆ బాధ్యతని మోషే మీద పెట్టాడు. మోషే ఆ మాట చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ స్త్రీలేమి పురుషులేమి ఆ పనికి పూనుకున్నారు, ఆ మాటకి శిరస్సు వంచారు. వాళ్ళందరూ హృదయపూర్వకంగా కానుకలు తెచ్చి అర్పణలు తీసుకుని వచ్చి ఆయన చేతికిచ్చారట. ఆ పని మహిమకరముగా ముగించబడింది, గొప్ప దీవెన కలిగింది. నేను ఒక మాట చెప్తాను, మనం దేవునికి ఇచ్చే అర్పణ ఏంటి అని కాదు కావాల్సింది,
దానికంటే ముందు ఆ అర్పణను ఎలా ఇస్తున్నాం? కష్టంతో, బాధతో, సణుగులతో, ఇబ్బందితో, ఏదో మెడ వంచి నడిపిస్తున్నట్లుగా భారంతో ఆయన సన్నిధికి మనం అర్పణ తీసుకుని వెళుతున్నామా? లేక హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, నిండు మనసుతో ఆయనను గణపరిచి, ఆయనను హెచ్చించి, ఆయనకి అర్పణ ఇవ్వగలుగుతున్నామా? అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందా లేదా అనేది మనం ఆలోచించవలసిన విషయం అండి. కొంతమంది ఎంత ఆశీర్వదించబడినా వాళ్ళు దేవుని సరిదో తన యథార్థమైన మనఃపూర్వకమైన క్రియలని వాళ్ళు ప్రత్యక్షపరచలేరండి. దేవునికి అంత అవసరమా అని అంటారు. దేవునికి ఈ అర్పణలు అవసరపడతాయా అని అంటారు. దేవునికి అవసరపడి కాదు, నీ యథార్థమైన హృదయాన్ని బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. యథార్థమైన హృదయం కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, కానీ వంచన కలిగిన వారిని, కుయుక్తి కలిగిన వారిని ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించడు కదా. అన్నప్పుడు మన హృదయ అర్పణ, మన హృదయ స్పందన ఎలా ఉంది? నా ప్రియులారా చూడండి, ఆయన సన్నిధిలో అలా యథార్థమైన హృదయం కలిగి అర్పించుకున్న వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని చవిచూడడం మాత్రమే కాకుండా దేవుని వలన కలిగే ఘనతను కూడా పొందుకోగలిగారండి. నేను ఈ సందర్భానుసారంగా చెప్తున్నాను ఈ మాటని. కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నప్పుడు ఆ విధవరాలు వేసినటువంటి ఆ చిన్న కానుకని దేవుడు అంగీకరించలేదా? ఆయనకి ఆ కానుక మీద మనసు పడింది. ఎందుకో తెలుసండి, చాలామంది ఇచ్చారు, ఇవ్వాలి కనుక ఇచ్చారు. కానీ ఆత్మలు అలా కాదు, నాకున్నదంతా ఆయనదే కదా, నాది ఆయనకు కాక ఎవరికి? నాది నాకు కాదు, నాది ఆయనకు, నేనే ఆయన సొత్తు అన్నట్లు ఆమెకు కలిగిందంతా తీసుకుని వచ్చి కానుక పెట్టులు వేసేసింది. అంటే కలిగిందంతా వేసిస్తే మెచ్చుకుంటాడు ఆయన అని కాదు, ఆ హృదయపూర్వకమైన అర్పణ అది కొంచెమే కావచ్చు, అది కొద్దిదే కావచ్చు, ఆ మనఃపూర్వకమైన ఆ అర్పణ ఆమెకి ఎంతో దీవెనను, ఘనతను తీసుకుని రాలేదా? కానీ ఈ రోజున మన మనస్సుని మనం సంకుచితం చేసుకుంటున్నాం, మన హృదయాన్ని మనం సంకుచితం చేసుకుంటున్నాం, ఇస్తున్న దానిలో దీవెన పొందుకోలేకపోతున్నాం, చేస్తున్న దానిలో ఆశీర్వాదాన్ని అందుకోలేకపోతున్నాం, ప్రయాసపడుతున్న దానిలో ప్రతిఫలాన్ని మనం పొందుకోలేని పరిస్థితుల్లో మనం చేస్తున్నామండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలీలు చూడండి, వాళ్ళు అరణ్య యాత్రలో ఉన్నారు. వాళ్ళకి ముందుగతి ఏంటో తెలియదు, రేపటి రోజు ఏం జరగబోతుందో, రేపటి రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏది అడంబర లేకుండా మనఃపూర్వకంగా దైవసావకుని మాటను వాళ్ళు అంగీకరించి ఆ మనఃపూర్వకమైన అర్పణలు తీసుకుని వచ్చి వారు దైవజనుని చేతులు పెట్టినట్లు లేఖనం మనం చదువుతున్నాం. అర్పణే కాదు, మనం చేసే నిబంధన, మనం చేసే తీర్మానం, మనం చేసే సమర్పణ, ఇవన్నీ కూడా మనఃపూర్వకంగా ఉండాలండి. కొందరు మాట మనస్ఫూర్తిగా మాట్లాడరు, క్రియలు మనస్ఫూర్తిగా ఉండవు, ఏదో సీక్రెట్ అన్నట్టుగా దాచి 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 దాచి. నా పిల్లరా, దానిలో మనం దీవెనలు పొందుకోలేము, కానీ మనఃపూర్వకమైన అనుభవాలు ఎంతో శ్రేష్టమైనవని మనం గ్రహించాలి. మరొక మాట నేను మీతో చెప్తాను, అది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం మనం గమనించినప్పుడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ప్రియులారా చూడండి, ఇక్కడ మరో శ్రేష్టమైన మాట, మనఃపూర్వకంగా ఆయనను సేవించాలంట. హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా అర్పణలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనను సేవించడం కూడా, ఆయనను వెంబడించడం కూడా మనఃపూర్వకంగా ఆయన వెంబడించాలట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏదో నేను చెప్తున్నానని,
ఆ బాధ్యతను నెరవేర్చాలని ఇష్టము లేకపోయినప్పటికీ నువ్వు అలా చేయాలి అని కాకుండా నువ్వు ఇష్టపూర్వకంగా ఆయనను సేవించాలి. చూడండి, ఇష్టపూర్వకంగా చేసింది ఏదైనా కూడా ఎంత భారమైన మనం భరించగలుగుతామండి. నేను ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళాలనుకుంటే అది నాకు ఇష్టమన్నప్పుడు ఆ మార్గంలో ఎంత భారమైనప్పటికీ నేను కంగారపడను, ఎందుకంటే నాకు ఇష్టమైంది కదా. అలాగే మనం ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించిన ఎడల పిల్లరా, ఆయనను సేవించడంలో ఎన్ని ఆటంకాలే వచ్చినా, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలే మనకు కలిగినప్పటికీ కూడా అది మనకు శోధనగా ఉండదండి. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు పాడుతుంటా, యేసయ్య నిన్ను వెన్నంటగానే నా శ్రమలుగా నిపిల్చలేదే. నా ప్రియమైన సహోదరులారా, చూడండి మరి ఆయనను సేవించే ఆ విధానం ఎలా ఉంది? ఎదురవుతున్న శ్రమలను, ఎదురవుతున్న శోధనలను, ఎదురవుతున్నటువంటి ఆటంకాలను చూసుకుంటూ విసుక్కుంటూ సణుక్కుంటూ ఏం చేద్దాం, ఈ భక్తిని చేతబట్టాను, బాప్తిసం పొందాను, సంఘానికి నేను పరిచయం అయ్యాను, ఇంక మరలా వెనక్కి వెళ్ళలేను కదా అనే మనసు లేని పరిస్థితుల్లో సాగి వెళుతున్నామా? లేక ఎదురవుతున్న వాటిని ఇష్టపూర్వకంగా నా ప్రభు కొరకు ఈ శోధనలు నేను భరించుటకు ఎనదగిన వాడను, ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు, ఆ మహిమ ఎదుట ఎనదగినవి కావు అనే ఒక మంచి సంతోషంతో తీర్మానంతో మనం ముందుకు వెళుతున్నామనేది ఒక ప్రశ్న. చూడండి, కొంతమంది రక్షింపబడిన తర్వాత కొన్నినాళ్ళు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా వాళ్ళు భక్తి చేస్తారండి. చక్కగా వాళ్ళు కళకళ కళలాడుతూ సంతోషంగా పాటలు పాడడం, ఆరాధన చేయడం, దేవుని సన్నిధికి రావడం, పరిచర్యలో పాలు పొందడం, ఒక వింత చెప్పాలంటే పాస్టర్ గారి కంటే ఇంకా ఎక్కువగానే చేస్తారు పరిచర్య. ఇక ఆ తర్వాత రాను 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 వాళ్ళ భక్తిని కోల్పోతుంటారు, ఆసక్తిని కోల్పోతారు, మరలా అపూర్వపు స్థితిలోనికి వాళ్ళు చెరువుగా వెళ్ళిపోతారండి. ఎందుకని అనంటే మనఃపూర్వకంగా చేసింది ఎప్పటికీ కూడా కొదువ కాదండి, కొదువ కాదు. ఏదో ప్రతిఫలాపేక్ష కోరి ఈ పరిచర్య చేస్తే ఈ మేలు దేవుడు చేస్తాడు, నేను ఇలా చేస్తే దేవుని దగ్గర నాకు ఇలా మేలు కలుగుతుంది, అప్పులు తీరుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, విశాలత కలుగుతుంది, విజయం కలుగుతుంది, వీటి మీద దృష్టి నిలిపిన వ్యక్తి అవి కాస్త ఆలస్యమైనప్పుడు ఇతడు దేవునికి దూరమైపోతాడు. అలా కాదు, చావో రేవో అన్నట్లుగా ఆయనను మనఃపూర్వకంగా సేవించే వ్యక్తి పరిశుద్ధులైన పౌలు ఈ విషయంలో మనకు జ్ఞాపకం రావాలి. తేల్చి చెప్పేశాడు, శ్రమలైన, హింసలైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవునవైన, రాజులైన, అధికారులైన ఏవి కూడా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చేయలేవు, ఎడబాప లేవు. ఎందుకంటే ఆయన అంత హృదయపూర్వకంగా కాలేబుని గురించి మనం లేఖనాల్లో చదువుతాం, నిండు మనసుతో యెహోవాను సేవించినవాడు అని. మరి మనం ఎలా సేవిస్తున్నాము? చల్లారిపోయి, సన్నగిల్లిపోయి, వెనుకబడిపోయి, ఏదో బైబుల్ పట్టుకోవాలి కనుక బైబుల్ పట్టుకుంటున్నామా, లేక నిండు మనసుతో మనఃపూర్వకంగా ఆయనను సేవించి ఆయన దీవెనలు పొందుకుంటున్నామా? మనం ఆలోచించుకోవాలి, వాక్యపు నిలువుట అర్థంలో మనం సరిచూసుకోవాలి. నా ప్రియులారా, ఈరోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక విశ్వాసిని సులువుగా విశ్వాసంలో నుంచి తొలగించే పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నామండి. ఒక విశ్వాసి విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి పెద్ద కారణాలు ఏమి అవసరం లేదు, ఎందుకంటే సాతాను యొక్క కుయుక్తులు మనం అలా చూస్తున్నాం, వసతులు అలా ఉంటున్నాయి, దేవునికి దూరమైపోవడానికి పరిస్థితుల ప్రభావాలు అలా కనబడుతున్నాయి. ఈ కఠోరమైన దినములలో, ప్రభు రాకడ ఆసన్నమవుతున్న ఈ దినములలో
మన విశ్వాసాన్ని మనం చేతపట్టుకొని మనఃపూర్వకంగా మనం ఆయనను సేవించబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇప్పుడు చూసారండి, నీతిమంతుని విజ్ఞాపన సాదాసీదాగా మామూలుగా ఏదో ప్రార్థన చేయడు, ప్రభువులకు తండ్రి అని స్టార్ట్ చేస్తారు, 4 మాటలండి. ఆ 4 మాటలకే అలసిపోతారండి. నాతో ఒక ఆయన అంటాడు, ఇంకొంచెం ప్రార్థన చేయి బ్రదరు, ఏం 3 మాటలతో ముగించవేంటి అంటే, ప్రభువుని ఎక్కువ విసిగించకూడదన్నా. చూసారండి, కొత్త భక్తులు వీళ్ళు. ఇంకొక 4-5 మాటలు ప్రభువుని అడిగితే, ప్రార్థన చేస్తే ప్రభుకు విసుగు కలిగించినట్టు అవుతుందట ఆయన చెప్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుంది? మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుందటండి. ఏదో పెదవులతో నుంచి వచ్చే మాటలు కాదు, ఒళ్ళించి కవ్వించి. కొంతమంది ప్రార్థనలో చాలా మాటలు కవ్వించి మాట్లాడుతుంటారండి, కానీ హృదయంలో నుంచి వచ్చే మాటలు వేరుగా ఉంటాయండి. హృదయపూర్వకంగా పలికే పలుకులు వేరుగా ఉంటాయి. దేవునికి మనకు అత్యున్నతమైన ఆ సహవాస సంబంధం ఇట్టే గుర్తుపట్టేయచ్చు ఆ మాటల్లో. ఇతను దేవునితో సహవాసం కలిగిన వాడు, ఇతను దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన వాడు, ఇతనికి దేవునికి ఒక స్నేహ మాధుర్యం ఉంది అనేది మనం ఇట్టే గుర్తుపట్టవచ్చు. పెద్దోళ్ళతో మాట్లాడే మాట అర్థమైపోతుంది, మనకే అర్థమవుతుంది, మరి దేవునికి అవి తెలియకపోవడం ఏంటి? ఆ మనఃపూర్వకమైన ప్రార్థన తప్పనిసరిగా జవాబును తీసుకుని వస్తుందండి. నా ప్రియులారా చూడండి, చాలాసార్లు మనం కొన్ని విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటాము. ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఎందుకు జవాబు రావట్లేదో, ఎందుకు దానికి సరైన సమాధానం పొందుకోలేకపోతున్నామో మనం పరీక్షించాలి, పరిశీలించాలి. మనఃపూర్వకంగానే చేస్తే ఆ మనఃపూర్వకమైన ప్రార్థన పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది, కన్నీటి ప్రార్థనగా మార్చబడుతుంది, ఆత్మలో ప్రార్థన చేయగలుగుతాం. ఇవన్నీ మనఃపూర్వకమైన ప్రార్థనలో మనం పొందుకోగలుగుతాము. కనుక ఏ విషయంలోనైనా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ మనఃపూర్వకంగా మనం చేయగలగాలి. యేసుక్రీస్తు తన శిష్యులకు ఎలాంటి ప్రార్థన నేర్పించాడో ఒక మాట చెప్తాను. ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో అంత దూరానికి వెళ్ళి ఆయన మోకరించి ఆయన రక్తం చెమట బిందువులాగా నేల మీద పడిపోతుందట. అలాంటి ప్రార్థన తన శిష్యులకు నేర్పించాడు ఆయన. ఏదో మోకాళ్ళేసి నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం కాదు, ఏదో మోకరించి వేరే వేరే విషయాలు తలంచుకుంటూ కూర్చోవడం కాదు. ఆయన తన శిష్యులకు చూపించిన నేర్పించిన ప్రార్థన ఎలాంటిది అనంటే, ఆయన రక్తం చెమట బిందువుల వలె నేల మీద పడేటట్లు, అంటే ఆయన హృదయం అంత ఆవేదనతో, హెబ్రీ పత్రికలో పరిశుద్ధమైన పౌలు అంటాడు మహారోదనతో ఆయన తండ్రికి విజ్ఞాపన చేశాడట. ఏ బాబోయ్, మహారోదన. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన విషయాలండి, పాఠాలండి. మరి అలాంటి ప్రార్థన ఈరోజు మనం చేయగలుగుతున్నామా? తాత్కాలికమైన అలవాటు ప్రార్థన. కొంతమంది ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు అలవాటు ప్రార్థన, ప్రేమ కలిగిన తండ్రి నేను వెళ్తున్నాను కాపాడు, క్షేమంగా తీసుకుని రా, ఆమేన్ అంతే. కొంతమంది భోజనం చేసేటప్పుడు అలవాటు ప్రార్థన, పడుకునేటప్పుడు అలవాటు ప్రార్థన. ఆ ప్రార్థన కూడా చేయాలి కనుక, అంతేకాని మనఃపూర్వకంగా మన జీవితంలో మనం సరిచేసుకోవాల్సిన శ్రేష్టమైన విషయాలు ఇవి. అప్పుడే దేవుని ముఖాన్ని చూడగలుగుతాము, దైవ దర్శనం మనకు కలుగుతుంది, ఆయన ఎదురు సమాధానం జవాబు మనకు కలుగుతుంది, శ్రేష్టమైన ఈవులతో సాక్షిగా మనం నిలబడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. మనఃపూర్వకమైన అర్పణ, మనఃపూర్వకంగా ఆయన సేవించడం,
మనఃపూర్వకంగా ఆయనకి ప్రార్థన చేయడం, ఆ రీతిగా మన జీవితాన్ని మలుచుకుందాం, మార్చుకుందాం, ప్రతిఫలాన్ని పొందుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము చేసేది మనఃపూర్వకంగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేశావు, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏదో ఆచారంగా కాకుండా, తాత్కాలికంగా కాకుండా నాయనా, మేము మనఃపూర్వకంగా చేసి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. మీరు అంతరంగాన్ని చూసే దేవుడవు, గుండె లోతులను చూడగలిగిన శక్తి కలిగిన దేవుడవు గనుక మేము ఆ రీతిగా అడుగులు వేసి దీవించబడుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.